నమస్కారం, మీరు చూస్తున్నారు జీకే వరల్డ్. నా పేరు కృష్ణారెడ్డి. నేను వాస్తు శాస్త్రంపై ప్రయోగాత్మక అధ్యయనం చేస్తూ వీడియోలు చేస్తుంటాను, అలాగే వాస్తు సలహాలు కూడా ఇస్తాను. తూర్పు మరియు ఉత్తరం ఫేసింగ్ ఇష్టపడతారు, దానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. వాస్తు శాస్త్రం కూడా ఇల్లు అనుకూలంగా నిర్మించుకోవాలంటే తూర్పు వైపు అలాగే ఉత్తరం వైపు రోడ్డు ఉంటే చాలా బాగుంటుంది అనేది వాస్తు శాస్త్రం కూడా మనకు తెలియజేస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు పడమర దిక్కు ఫేసింగ్ అంటే ఆ వైపు రోడ్డు ఉన్నప్పుడు మనం ఏ విధంగా గృహం ఏర్పరచుకోవచ్చు వాస్తురీత్యా పూర్తిగా, అంటే పడమర ఫేసింగ్ పడమర దిక్కు రోడ్డు ఉన్నప్పుడు కూడా ఈ విధంగా వాస్తు స్థలాలు పాటిస్తూ గృహాన్ని ఏర్పరచుకుంటే వారికి అద్భుతంగా ఉంటుంది, ఎటువంటి దోషాలు అనేది ఉండదు. మరి అది ఎలాగో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే పడమలు చూపినట్లుగా ఇటు తూర్పు ఇటు పడమర మనం అనుకున్న విధంగా పడమర రోడ్డు ఇక్కడ ఉంది అనుకుందాం. అటపెట్టిగా ఉత్తరం దక్షిణం, ఇదే విధంగా వాయువ్యం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి పడమర రోడ్డు ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి అంటే మన ప్లేస్లో ఇల్లు ఎక్కడ నిర్మించుకోవాలి అంటే మనం ఎప్పుడైనా నైరుతికి మూల ఇల్లు నిర్మించుకుంటాం. ఆ విధంగా కూడా ఇటు ఉత్తరం వైపు ఎవరిదైతే ఇల్లు ఉందో అటు ఇటు దక్షిణం వైపు ఎవరిదైతే ఇల్లు ఉందో ఆ ఇళ్ళ కంటే ముందుకు రాకూడదు మన ఇల్లు. ఎట్టి పరిస్థితుల్లో మనకు ఉత్తరంలో ఇల్లు ఉంటే అలాగే దక్షిణంలో ఇల్లు ఉంటే ఆ సరి సమానంగా మాత్రమే రావాలి, ముందుకు రాకూడదు. ముందుకు వస్తే అది రోడ్డు మీదకు కొంత చూపు, రోడ్డు చూపు అనేది మన ఇంటి మీదకు పడుతుంది, అది మంచిది కాదు. సరే, దాని గురించి తర్వాత. ఇది కరెక్ట్గా ఆ ఇంటి వైపు ఉత్తరం దక్షిణం ఇల్లు ఉంటే ఆ రెండింటి సరి సమానంగానే మనం ఇల్లు స్టార్ట్ చేసుకోవాలి. పడమర ప్లేస్ అనేది తూర్పు ప్లేస్ కంటే తక్కువ ఉండాలి, అది తెలిసిందే మనకి. తూర్పున మనం ఖచ్చితంగా ప్లేస్ ఎక్కువ వదులుకోవాలి. పడమర భాగంలో రోడ్డు ఉంది కదా, ఇంటి ముందు ఎక్కువ ప్లేస్ ఉండాలని వదులుకోకూడదు, తక్కువ ప్లేస్ ఉండాలి తూర్పు కంటే పడమ. ఒకవేళ ఇక్కడ చాలా ఇటు తూర్పు మనకి ఎక్కువ ప్లేస్ లేకపోతే ఇటు జరిపి ఎట్టి పరిస్థితుల్లో ఒక గది తగ్గించైనా సరే తూర్పునకు ప్లేస్ ఉంచుకోవాలి, అది మొదటి నియమం. మొదటి నియమం అటు ఇటు ఇల్లు సమానంగా ఇల్లు నిర్మించుకోవాలి. రెండో నియమం తూర్పునకు ప్లేస్ ఉంచుకోవాలి. మరి మూడో నియమం ఉత్తరం కూడా దక్షిణము కంటే ఎక్కువ ప్లేస్ ఉండాలి. ఇటు అసలు లేకపోతే ఇటు జీరో ప్లేస్ ఉంటే ఇటు ఒక అడుగైనా సరే వదులుకోవాలి ఉత్తరం, ఇది మూడో నియమం. తర్వాత ఒకవేళ ఎక్కువ ప్లేస్ ఉంటే కనుక ఉత్తరం మెయిన్ గేట్ అనేది ఈ విధంగా ఉత్తర వాయువ్యంలో మెయిన్ గేట్ అనేది రోడ్డు నుంచి వచ్చే మెయిన్ గేట్ ఉత్తర వాయువ్యంలో ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఇంటికి కూడా ఉత్తర వాయువ్య గుమ్మాన్ని మనం ముఖద్వారముగా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు దీనికి అభిముఖంగా ఇక్కడ వేరే గేట్ చిన్న గేటు, ఇది మెయిన్ గేట్ పెద్దదైతే ఇది చిన్న గేట్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి దీనికి ఎదురుగా. మరి ఒకవేళ ఇటు ప్లేస్ ఎక్కువ లేకపోతే ఒకటే మెయిన్ గేటు ఇక్కడ ఈ గుమ్మానికి అభిముఖంగానే ఏర్పాటు చేసుకోవాలి. మరి ఇక్కడ గుమ్మం ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా దీనికి సమాంతరముగా మనకు తూర్పు ఈశాన్యం ఏదైతే ఉందో ఇక్కడ సింహద్వారము ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. సింహద్వారం ఇక్కడ ముఖద్వారము మనం ఏదైతే లోపలికి వచ్చే దగ్గర ఇక్కడ ఒక సింహద్వారం ఏర్పాటు చేసుకున్నా సరే మళ్ళీ ఇక్కడ ఒక సింహద్వారము తూర్పు ఈశాన్యంలో ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. మరి ఇంతేనా అంటే ఒకవేళ మీకు ఈ ఇంట్లో ఒకటి రెండు మూడు ఇలా గదులు చాలా వచ్చాయనుకోండి మధ్యలో, అక్కడ కూడా మనం ఏం చేయాలి అంటే ఈ గదులకు కూడా ఒక గదికి ఇక్కడ ఒక గదికి ఇక్కడ ఒక గదికి ఇక్కడ కాకుండా సమాంతరంగానే ఈ రేఖకు సమాంతరంగానే ఎన్ని గదులు ఉంటే అన్ని గదులకు గుమ్మాలు అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో ప్రిన్సిపల్ ఏమిటి అంటే తూర్పు ఈశాన్యం నుంచి మనకు సింహద్వారం నుంచి వెలుగు అలాగే
తూర్పు ఈశాన్య గాలులు మన ఇంట్లోకి ప్రవహిస్తాయి. ప్రవహించినప్పుడు ఇలా గుమ్మాల ద్వారా ఉత్తర వాయువ్యం గుండా రోడ్డు వైపు వెళ్తాయి. కాబట్టి ఎటువంటి వాస్తు దోషం ఉండదు. ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే గుమ్మం మనకు పడమర రోడ్డుకు నిర్మించుకున్న ఇల్లు ఎటువంటి వాస్తు దోషం ఉండదు. మరి నెక్స్ట్, ఇది బెడ్రూమ్ అనుకుంటే, మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటే, మనకి బాత్రూమ్స్ అనేవి మనం ఈ ఆగ్నేయ మూలలో ఏర్పరచుకోవచ్చు అని చెప్పాం. కాబట్టి లోపల అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఆగ్నేయ మూలలో ఏర్పరచుకోవచ్చు. అదేవిధంగా బయట బాత్రూమ్స్ కూడా మనకి దీనికి సమాంతరంగా ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో మనం ఏర్పరచుకోవచ్చు. అయితే ఇక్కడకి ఈ వీటికి గుంతలు అనేవి మనం గతంలో చెప్పినట్లుగా తూర్పు ఆగ్నేయము లేదా ఉత్తరం వాయువ్యము ఈ ప్లేస్ లో మనం గుంతలు ఏర్పరచుకోవచ్చు అని చెప్తూ ఉంటాం సాధారణంగా. మరి ఈ గుంతలు అనేది ఇక్కడ మెయిన్ గేట్ ఉంటే ఈ గుంత ఆ మెయిన్ గేట్ కి సమాంతరంగా ఏర్పరచుకోకూడదు. అలాంటప్పుడు ఇక్కడ ఏర్పరచుకోవడమే ఉత్తమం. ఇక్కడ చూడండి, మరి ఈ గుంత ఏర్పరచుకున్నా ఈ గుంత ఏర్పరచుకున్నా ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లోంచి వాటర్ అనేది ఈ విధంగా నైరుతి నుంచి ఇలా పైప్ లైన్ వేసుకొని ఈ విధంగా ఈ గుంతకు పంపించుకోవచ్చు. నైరుతిలో గుంతలు లేదా ఏదైనా పల్లము ఉండకూడదని చెప్పాం, కానీ ఇది అండర్ గ్రౌండ్ లో ఒక పైప్ లైన్ వేసుకొని నీరు ఆగకుండా పంపించుకున్నట్లయితే ఎటువంటి దోషం ఉండదు. ఒకవేళ ఇలా వద్దనుకుంటే ఇటు గుంత ఉంటే స్ట్రైట్ గా ఇలా ఆగ్నేయం వైపు నుంచి ఈ గుంతలకు పంపించుకోవచ్చు, ఎటువంటి సమస్య లేదు. అదేవిధంగా ఈ ఇంటికి మెట్లు, ఇది రోడ్డు భాగం ముందు వైపు కాబట్టి అందరూ ఇక్కడ ఈ నైరుతి మూలన మెట్లు ఏర్పరచుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఇటువైపు మెట్లు ఏర్పరచుకోవడం వల్ల ఇక్కడ ఎక్కడైతే ల్యాండింగ్ ఉందో ఆ ల్యాండింగ్ ప్లేస్ ఈ మొత్తం బిల్డింగ్ కి ఇక్కడ పెంపు అవుతుంది. అంటే నైరుతి పడవల నైరుతి పెంపు అవుతుంది. ఇది మంచిది కాదు. ఖచ్చితంగా ఈ పడవల రోడ్డు ఉన్న వాటికి కూడా మనం ఇక్కడ తూర్పు ఆగ్నేయం వైపే పెంచుకో, తూర్పు ఆగ్నేయం వైపే మెట్లు ఉంచుకోవాలి, లేదా ఉత్తర వాయువ్యం వైపు కూడా ఉంచుకోవచ్చు. మరి ఇక్కడ ఎక్కువ ప్లేస్ లేకపోతే మనకి ఇటువైపు ఉత్తరం ప్లేస్ ఉండాలి కాబట్టి ఎక్కువ ప్లేస్ లేకపోతే ఇక్కడ ఇది స్టెప్స్ అనేది ఇబ్బంది అవుతుంది. కాబట్టి తూర్పు ఆగ్నేయంకు ప్లేస్ ఇక్కడ మెట్లు ఏర్పాటు చేసుకోవాలి. మరి తూర్పు ఆగ్నేయం కూడా పెరుగుతుంది కదా, ఈ ల్యాండింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది పెంపు కదా అంటారు. తూర్పు ఈశాన్యం ఇది మాక్సిమం మధ్య భాగంకి వస్తుంది. అంటే తూర్పు ఆగ్నేయం తూర్పు వైపునకు వస్తుంది. తూర్పు వైపునకు కొంచెం పెంపు అనేది దోషం కాదు వాస్తురీత్యా. కాబట్టి ఇటుకానే మెట్లు ఏర్పరచుకోవాలి, గుంతలు బాత్రూమ్ గుంతలు ఏర్పరచుకోవాలి. తర్వాత మొత్తం వాటర్ ఫ్లో ఎప్పుడైనా సరే ఈ నైరుతి నుంచి ఈశాన్యం వైపే ఉండాలి. ఇక్కడ ఒక సంపు లేదా ఇక్కడ ఏదైనా ఏర్పాటు చేసుకొని డ్రైన్ పిట్, అన్ని వాటర్స్ అంతా కూడా డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా ఈశాన్యంకి ఏర్పాటు చేసుకొని ఒక పైప్ లైన్ ఒకటి వేసుకొని అండర్ గ్రౌండ్, ఆ పైప్ లైన్ ద్వారా ఇట్లా పడమర వాయువ్యంలో అవుట్ సైడ్ డ్రైనేజ్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా వెళ్తుంది, నో ప్రాబ్లం. ఒక పైప్ లైన్ సన్న పైప్ లైన్ అండర్ గ్రౌండ్ లో వేసుకుంటే మొత్తానికి వాటర్ అయితే మాత్రం ఇక్కడ డ్రైన్ ఉంది కదా, అవుట్ సైడ్ రోడ్డు మీద డ్రైన్ ఉంది కదా అని చెప్పి ఈ బాత్రూమ్ వాటర్ ఇలా ఎట్టి పరిస్థితిలో పంపించకూడదు. అది వాస్తు దోషం అవుతుంది. ఈ పడమర రోడ్డు లేదా దక్షిణం రోడ్డు ఉన్న ఇళ్లకు అంత మంచిది కాదు అని ఎందుకు చెప్తుంటారు అంటే ఈ మిస్టేక్ల వల్లే. ఇక్కడ కాలం ఉంది కదా అని చెప్పి ఈ బాత్రూమ్ వాటర్ ఇటు పంపించడం వల్ల అది 100% వాస్తు దోషమై ఈ ఇంటికి కలిసి రాకపోవడం జరిగి టోటల్ గా వెస్ట్ ఫేసింగ్ లేదా దక్షిణ ఫేసింగ్ కలిసి రావడం లేదు, అవి మంచిది కాదు అన్నట్లుగా భావిస్తారు. ఉత్తరం తూర్పు అయితే ఆల్రెడీ వాస్తుకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి వారు చేసినా చేయకపోయినా ఆ వాటర్ అనేది ఈ డ్రైన్ లోకే పంపడానికి వీలుంటుంది. కాబట్టి
వారి కలిసి వస్తుంది కాబట్టి తూర్పు ఉత్తరాన్ని ఎక్కువ మంది ప్రిఫరెన్స్ చేస్తారు. అంతే తప్ప వాస్తురీత్యా మనం వాస్తు సలహాలు పాటించినట్లయితే పడమర రోడ్డు కూడా అద్భుతంగా ఉంటుంది, ఎటువంటి సందేహం లేదు. మన నెక్స్ట్ వీడియోలో దక్షిణం కూడా ఏ విధంగా చేయాలో చెప్తాను, చూడొచ్చు. ఇలా చిన్న చిన్న మిస్టేక్లు లేకుండా ఈ వాటర్ ఇటు డ్రైనింగ్ పంపడం, లేదా ఈ గుంత అనేది ఈ మెయిన్ గేట్ కు ఎంట్రెన్స్ కు ఉంచడం, లేదా ఇటువైపు ఇల్లు ఇటువైపు ఇల్లు కంటే కొంచెం మన ఇల్లు ముందుకు రావడం, తూర్పునకు ప్లేస్ ఎక్కువ వదులుకోకపోవడం, ఈ విధంగా చేయడం వల్లే ఈ పడమర ప్లేసింగ్ అనేది అంత కలిసి రావటం లేదు అనుకుంటారు. ఇవన్నీ చేస్తే ఇది కూడా అద్భుతమైన ఇల్లు. ఇక్కడ చూసినట్లయితే మనం తూర్పు ఈశాన్యం సింహద్వారం ఒకటి ఏర్పరచుకోమన్నాం. మీకు వీలుంటే ఉత్తర ఈశాన్యం కూడా గుమ్మము కానీ లేదా సింహద్వారం కానీ మీ ఇష్టం వచ్చింది, పెద్దదైనా సరే ఉత్తర ఈశాన్యం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ మెయిన్ గేట్ నుంచి ఇలా వచ్చేసి ఇక్కడ కార్ పార్కింగ్ చేసి మీరు నడకలు కూడా ఉత్తర ఈశాన్యం నుంచి వచ్చినా పర్వాలేదు. ఇదే విధంగా ఇంట్లో వేరే గదికి కూడా ఉత్తర ఈశాన్యం ఉత్తర ఈశాన్యం ఇలా వస్తారు కదా, ఉత్తర ఈశాన్యం, ఈ విధంగా గుమ్మాలు ఏర్పరచుకొని దానికి అభిముఖంగా కిటికీలు మాత్రమే ఏర్పరచుకొని దక్షిణం వైపు అలాగే పడమర వైపు. ఈ గది ఇంకొక మిస్టేక్ చేసే అవకాశం ఉంది, అదేంటంటే ఈ గదికి పడమర వాయువ్యంలో గుమ్మం ఏర్పరచుకోవచ్చు, లేదా కొంచెం జరిగి పడమర వరకు ఏర్పరచుకోవచ్చు. కానీ తర్వాత ఈ గదికి కూడా ఇక్కడ ఇది పడమర వాయువ్యం అవుతుంది. కానీ మనం ఇంట్లోంచి ఇక్కడకు ఈ గేట్ నుంచి ఇలా వచ్చేసి నైరుతి వైపు దక్షిణం వైపు నైరుతి వైపు ప్రయాణించి ఈ విధంగా ఇందులోకి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ గుమ్మం ఏర్పరచుకోకపోవడమే మంచిది. ఇలా వచ్చిన తర్వాత ఈ గదిలోకి ఇక్కడ ఎంట్రెన్స్ ఇచ్చుకోవడం అనేది ఉత్తమం అవుతుంది. ఇక్కడ ఇచ్చుకొని లేదా దీనికి అభిముఖంగా ఇక్కడ గేట్ పెట్టుకుంటే ఇంటికి మన ప్లేస్కి అర్ధ భాగంలో ఇది మొత్తం నైరుతి పడమర నైరుతి గుమ్మం అవుతుంది, అది దోషం అవుతుంది. ఇటువంటి దోషాలను చూసుకుంటే పడమర ప్లేసింగ్ ఇల్లు కూడా అద్భుతమైన ఇల్లు. దానికి ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేస్తే మేము తెలియజేస్తాం. నెక్స్ట్ వీడియోలో దక్షిణం ప్లేసింగ్ ఇల్లుని మన వాస్తు రీత్యా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ధన్యవాదాలు.